Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేంద్రంలో జగన్ చాణిక్యం, ఏపీకి మరో వరం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం వద్ద తన ఉన్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర ప్రాజెక్టులను మంజూరు చేయించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తరహాలో కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వైఖరికి వెళ్లట్లేదు ఆయన. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి సంపూర్ణ మద్దతు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం లౌక్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో మచిలీపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేసింది. మొత్తంగా 3,940 కోట్ల రూపాయల మేర రుణాన్ని మంజూరు చేసింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ మొత్తాన్నంతటిని మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి వ్యయం చేయాల్సి ఉంటుంది. జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పచ్చజెండా ఊపింది. ఏపీలో మౌలిక సదుపాయాల విషయంలో ప్రాధాన్యం పెంచిన కేంద్రం వరుసగా గ్రీన్ఫీల్డ్ రహదారుల్ని కేటాయిస్తోంది. ఇదే క్రమంలో బెంగళూరు, కడప, విజయవాడ మధ్య భారీ వ్యయంతో గ్రీన్ఫీల్డ్ కంట్రోల్డ్ యాక్సెస్ క్యారిడార్ను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల భారీగా ప్రయాణ సమయంతో పాటు దూరం కూడా తగ్గుతుంది. తాజాగా రాష్ట్రానికి ఈఎస్ఐ ఆసుపత్రిని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. న్యాయ రాజధానిగా ఆవిర్భవించే అవకాశం ఉన్న కర్నూలులో దీనిని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. 30 పడకలతో ఈ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. ఈ మేరకు చండీగఢ్లో ఏర్పాటైన ఈఎస్ఐ ట్రస్ట్ బోర్డు సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షత వహించారు. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ క్రింద విజయవాడ, గుణదలలో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని కూడా ఈఎస్ఐ పరిధిలోకి తీసుకుని రావడానికి ఈ ట్రస్ట్ బోర్డు అంగీకరించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఈఎస్ఐ డిస్పెన్సరీలు అందుబాటులో ఉన్నాయి. కర్నూలు, ఆదోనిలలో 2, నంద్యాల, ఎమ్మిగనూరులలో ఒక్కొక్క డిస్పెన్సరీలు ఉన్నాయి. అవన్నీ కూడా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సరైన వైద్య పరికరాలు, మౌలిక వసతులు ఉండట్లేదు. ఫలితంగా ఈఎస్ఐ కార్డుదారులు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సదుపాయాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు నుంచి తిరుపతి వరకు వెళ్లాల్సి వస్తోంది. తిరుపతిలోని ఈఎస్ఐ రీజనల్ ఆసుపత్రి ఒక్కటే ప్రస్తుతం అందుబాటులో ఉంటోంది. కర్నూలు, ఓర్వకల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో ఈఎస్ఐ కార్డుదారుల సంఖ్య అసాధారణంగా పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కర్నూలుకు ఈఎస్ఐ ఆసుపత్రిని కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.